Hi friends, please subscribe to Amrawati Media and press జగన్పై శర్మల వ్యాఖ్యల వెనుక అసలు వ్యూహం ఇదే తెలంగాణలో రాజకీయ రంగ ప్రవేశం చేసిన వైఎస్ షర్మిల ఏపీలో తన అన్న వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నారు అన్న జగన్ ప్రోత్సాహంతోనే తెలంగాణలో పార్టీ పెట్టారన్న విమర్శల నేపథ్యంలో తన చేత శుద్ధిని చాటుకునేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా ఏపీ తెలంగాణ వాటర్ వార్కు సంబంధించి తాజాగా షర్మిల చేసిన వ్యాఖ్యలు ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి దీంతో షర్మిల భవిష్యత్ పోరు జగన్కు సమస్యలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది తెలంగాణలో వైఎస్ఆర్ పార్టీని స్థాపించి రాజకీయ రంగ ప్రవేశం చేసిన వైఎస్ షర్మిలకు వచ్చి రాగానే ఏపీతో వాటర్ వార్ రూపంలో పెనుసవాలు ఎదురైంది అసలే సమైక్యంధ్రం ముద్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన షర్మిలకు తెలంగాణలో ఆదరణ దక్కుతుందా లేదా అన్న అనుమానాల మధ్య రాజకీయాల్లోకి ఆమె అడుగుపెట్టారు ఇదే సమయంలో ఏపీ తెలంగాణ మధ్య నీటిపారుదల ప్రాజెక్టులపై యుద్ధం మొదలైంది దీంతో కేసీఆర్ జగన్ పరస్పరం ఇళ్లకు వెళ్లి భోజనాలు చేసుకుంటారు కానీ ప్రాజెక్టు వారిపై రెండు నిమిషాలు మాట్లాడుకోలేరా అంటూ షర్మిల సూటిగా ప్రశ్నించారు సమై కేంద్ర ముద్ర కలిగిన వైఎస్ కుటుంబం నుంచి వచ్చిన షర్మిలకు ఇప్పుడు తెలంగాణలో తన చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన అవసరం ఏర్పడింది దీంతో వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలంతా ఆమె రాజకీయానికి తమకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అదే సమయంలో వైసీపీతో తనకు ఎలాంటి సంబంధం లేదని చాటుకునే ప్రయత్నంలో షర్మిల కూడా ఉన్నారు ఇదే క్రమంలో పొరుగు రాష్ట్ర సీఎం అయిన అన్న జగన్పైనే ఆమె నేరుగా విమర్శలు ఎక్కువ పరిస్థితి ఎదురవుతోంది వైఎస్ షర్మిలకు ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకునేందుకు మరో రెండేళ్ల సమయం ఉంది ఈలోగా తనపై ఉన్న వైఎస్ కుటుంబం సమయ కేంద్ర ముద్రను తొలగించుకుంటూ మరోవైపు తన తండ్రి వైఎస్ఆర్ వారసత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఏర్పడింది అదే సమయంలో తెలంగాణ ప్రాజెక్టులని టార్గెట్ చేస్తున్న తన అన్న వైఎస్ జగన్ను కౌంటర్ చేయాల్సిన పరిస్థితి షర్మిలది ఈ ప్రయత్నంలో షర్మిల ఎంత సక్సెస్ అయితే అంత ప్రజాదరణ దక్కడం ఖాయం దీంతో షర్మిల పార్టీ జెండా ఆవిష్కరణ రోజే అన్న జగన్తో పాటు ఆయన మాజీ ఫ్రెండ్ ప్రస్తుతం కత్తులు దూస్తున్న కేసీఆర్ను కూడా ఆమె టార్గెట్ చేస్తున్నారు తెలంగాణలో తన చిత్తశుద్ధిని చాటుకునే ప్రయత్నంలో వైఎస్ షర్మిల అన్న వైఎస్ జగన్పై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు తెలంగాణలో తన చిత్తశుద్ధిని చాటుకునే ప్రయత్నంలో వైఎస్ షర్మిల అన్న వైఎస్ జగన్పై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు ఒకప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జనంలోకి వచ్చిన షర్మిల ఇప్పుడు ఆ బాణాన్ని అన్నపైనే ఎక్కుపెట్టాల్సిన పరిస్థితి నెలకొంది దీంతో ఆమె మొహమాటాలకు పోకుండా జగన్పై పోరుకు సిద్ధమవుతున్నారు అయితే ఇది అంతిమంగా వైసీపీకి ఇబ్బందికరమైన పరిస్థితి తెచ్చేలా కనిపిస్తోంది ప్రస్తుతానికి షర్మిల విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై వైసీపీ మంత్రులు నేతలకు జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు కానీ భవిష్యత్తులో షర్మిల విమర్శలు తీవ్రమైతే అప్పుడు దానికి కౌంటర్ ఇచ్చుకోక తప్పని పరిస్థితి వైసీపీకి ఎదురవుతుంది ఇదే అదనుగా ఏపీలో విపక్షాలు సైతం షర్మిలపై విరుచుకుపడడం ఖాయంగా కనిపిస్తోంది